మాతృదేవోభవ. ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైనా, ఒక్క క్షణమే నీవు చిక్కనైనా. జగన్మాత, ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైనా, ఒక్క క్షణమే నీవు చిక్కనైనా. ఒక్క క్షణము కూడా ఊపిరాగుటలేదు, ఒక్క క్షణము నీవు చిక్కలేదు, ఒక్క క్షణము నీవు చిక్కలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1232వ భాగానికి ప్రత్యేకించి స్తోత్రమని జరిగి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 132వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీ వెంకటేశ్వర స్తోత్రంలో మనం 3వ శ్లోకంలో ఉన్నాం. అతివేల తయాత వదుర్విషైరనువేల కృతైరపరాధశతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. ఇక్కడ జీవితం ఎలా తప్పుల తడకైపోయిందో చెబుతున్నాడు. భరితం అన్నమాట వరకు, అక్కడి నుంచి త్వరితంగా కాపాడమని అడుగుతున్నాడు. భరితం త్వరితం కలిపి చదువుతాం కానీ ఆ లయ కోసం ఈ రెండు వాక్యాల్లో గెడతాయి. భరితం అనేది ముందు వాక్యంలో గెడుతుంది, త్వరితం అనేది తర్వాత వాక్యంలోకి వస్తుంది. నా జీవితం మొత్తం భరితం నిండిపోయింది. వీటితో అపరాధ శతై, కొన్ని వందల తప్పులు చేశాను నేను. అవి కూడా ఎలాంటివి? అతివేలతయా, అన్ని హద్దులు దాటేశాను. దుర్విషకై, సహింపరాని నేరాలన్నీ చేశాను. అనువేల కృతై, అన్ని వేళలా చేసేసాను. పగలు మధ్యాహ్నం రాత్రి భేదం కూడా లేదు. అపరాధ శతై. తవ పరయా కృపయా త్వరితం పరిపాహి వృషశైలపతి. వృషశైలపతి, ఓ ఏడుకొండలవాడ, తవ పరయా కృపయా, నీది పరమమైనటువంటి దయ. భగవంతుడికి ఉండేటువంటి కళ్యాణ గుణమే కరుణ. ఎందుకుంటుంది అంటే, మనం ఈ తప్పులు చేసామనుకుంటున్నాం చూడండి, ఇవన్నీ ఆయన మాయకి లోనే చేస్తాం. అంచేది ఒక రకంగా ఆయన బాధ్యత కూడా ఉంది ఇందులో, ఒక రకంగా ఆయన బాధ్యత కూడా ఉంది. లోకంలో జరిగే విషయాలు వేటితోనూ సూర్యునికి సంబంధం లేదు. సూర్యుడు వెలుగుతూ ఉంటాడు, ఆ వెలుగులో విద్యుత్ దీపాలు వెలిగించుకునేవాళ్ళు ఉన్నారు, సోలార్ కుక్కర్ మీద వంట వండుకునేవాళ్ళు ఉన్నారు, ఆ వెలుగులో పుస్తకాలు చదువుకునేవాళ్ళు ఉన్నారు, ఆ వెలుగులో హత్యలు దోపిడీలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఆ ఎనర్జీని ఆ శక్తిని దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. వేటితోనూ సూర్యునికి సంబంధం ఉందా లేదంటే వాస్తవంగా లేదు, కానీ కాస్త లోతుగా ఆలోచిస్తూ ఉంది. ఆ వెలుగు లేకపోతే ఇవి జరిగేవి కాదు కదా. అంచేత భగవంతుడికి సృష్టి పట్ల ఉండే బాధ్యత ఏమిటంటే, నేను ఏదో ఈ సృష్టి అనేదాన్ని ఒకటి ఏర్పాటు చేయకపోతే ఇవన్నీ జరిగేవి కాదుగా అని చేత నాకు కొంత బాధ్యత. తండ్రి పిల్లలకు ఆస్తి ఇస్తాడు, ఆ ఆస్తిని వాడు దుర్వినియోగం చేసి దుర్వ్యసనాల పాలైపోతే దానివల్ల ఆయనకి బాధ్యత ఉందా అంటే, బాగుందండి పెద్దవాళ్ళు అయ్యాక ఇవ్వకుండా ఎలా ఉంటారండి, సంపాదించింది ఎందుకు, వాళ్ళకి ఇవ్వడానికేక ఇస్తాడు. అంచేత ఇతను దుర్వినియోగం చేస్తే అతన్ని కారకుడనడానికి వీల్లేదు. కానీ తండ్రి ఎలా బాధపడతాడు అంటే, కుమారుడి మీద ఉండే ప్రేమ కారణంగా వాడికి ఆస్తి ఇవ్వడం తప్పు అయిపోయింది, అసలు నేను సంపాదించడమే తప్పు అయిపోయింది, నేనే సంపాదించకపోతే, సంపాదించినా వీడికి ఇవ్వకపోతే వీడు ఇవన్నీ చేసేవాడు కాదు కదా అంటాడు కదా. కానీ ఈ కుమారుడు దుర్వ్యసనాల పాలవడం వల్ల ప్రధానంగా బాధపడేదెవరు? కుమారుడే. ఒకవేళ దుశ్చేష్టలు ఏమన్నా చేస్తే వాటి శిక్ష అనుభవించేది ప్రధానంగా కుమారుడే. పోలీస్ స్టేషన్లో సన్నాఫ్ అని తండ్రి పేరు రాస్తారు, కానీ కొడుకుతో పాటు తండ్రిని ఎవరు తీసుకొచ్చి శిక్షించరు. కానీ ఈ తండ్రికి ఉండే బాధ ఉంటుంది. అతని శిక్ష అతనికి పడకపోయినా, అతనుకున్న అనారోగ్యాలు అతనికి రాకపోయినా అతనికి బాధ ఉంటుంది. ఎందుకంటే అనుబంధం కారణంగా సరిగ్గా దేవుడికి జీవుడితో ఒక అనుబంధం ఉంటుంది, అది పితాపుత్ర అనుబంధం. అందుకని కాపాడతాడు. అందుకే పరమేశ్వరుడికి ఉండేటువంటి ఒకే గుణం కళ్యాణ గుణం, కరుణ. అదే పరయా కృపయా, పరమమైనటువంటి కృపనేది, కాబట్టి నన్ను కాపాడవయ్యా. ఎందుకని? జీవితం భరితం అయిపోయింది అంటే, భరితం అంటే ఏమిటి, పూర్తిగా నిండిపోయింది, ఇంకా చేయడానికి కూడా ఏం అవకాశం లేదన్నట్టుగా ఉంది.
సరే ఇన్ని తప్పులు భగవంతుడి ముందు మనం ఒప్పుకోవాలా, నిజంగా మనం చేశామా? మరి ఈ శ్లోకం అపరాధ మనస్తత్వాన్ని పెంచడం లేదా? అంటే తప్పులు ఒప్పులు లెక్కల్లోకి వెళితేనండి నేల మీద నడవడం కూడా తప్పే, ఎందుకంటే జీవరాశి చనిపోతుంది. మరి ఎక్కడ నడుస్తావు, ఆకాశంలో నడుస్తావా? అంటే వాటి లెక్కల్లోకి పెడితే చాలా ఉంటాయి, మనకు తెలిసినవి ఉంటాయి తెలియనివి ఉంటాయి. పరిపాలనా రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ నరకం చూస్తారు ఖచ్చితంగా. రాజ్యాంతే నరకం ధ్రువం అని శాస్త్రాల్లో ఉంది. ఎందుకు? ఏమిటి పాలకుడు చేసిన అంత దోషం ఏమిటి? శ్రీరామచంద్రుడిలాగా శివాజీలాగా పరిపాలించిన వాడు లేరా? మరి వాళ్ళు కూడా నరకం చూస్తే ఇంకా పాలనా రంగంలో ఎవరు ఉండాలి, ఎందుకుంటారు? అంటే ఎందుకు చూస్తారు? రాజుకి తెలియకుండా కొన్ని జరుగుతాయి, అవి తెలుసుకోవలసిన పూచి కూడా ఉంది. అందుకే రాజనీతి వేరు, మామూలు నీతి వేరు. మామూలు గృహస్థ మార్గంలో కొన్ని నాకు తెలియదు కాబట్టి జరిగాయి అంటే అవి దోషాల కిందకు రావు, భగవంతుడు లెక్కలు కూడా ధర్మశాస్త్రం ప్రకారం కూడా. అమాయకుడు అండి అంటారు, ఆయనకు తెలియదు అంటారు. రాజు తెలియదండి అని వీల్లేదు, ఒక కన్నేసి పెట్టాలి. ఎందుకంటే రాజు అన్నవాడు తన కుటుంబానికి తాను బాధ్యత వహించట్లేదు, తన జీవితానికి తాను బాధ్యత వహించట్లేదు. తన జీవితానికే కాకుండా తన కుటుంబానికే కాకుండా మొత్తం రాష్ట్రంలో లేదా దేశంలో ఉండే అన్ని కుటుంబాలకి బాధ్యత వహిస్తున్నాడు. అంచేత ఆయన కొన్ని మినహాయింపులు ఉంటాయి, ఆయన కొన్ని సౌఖ్యాలు ప్రత్యేకంగా ఉంటాయి, ఆయన కొన్ని భోగాలు ప్రత్యేకంగా ఉంటాయి, ఆయన కోసం కొందరు రక్షక భటులు ప్రత్యేకంగా రాత్రింబవళ్ళు పనిచేస్తారు. ఈ సౌకర్యాలన్నీ వారికి ఎందుకు ఇచ్చారంటే వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. ఆయనకు కాదు, ఆయన భార్యకి పిల్లలకి అవసరమైతే మనవలకు కూడా రక్షణ కల్పిస్తారు. ఏదో థ్రెట్ అంటారు, బెదిరింపు ఉంటే ఏం చేస్తారు కల్పించక? మనం అటువంటివి మాట్లాడే ఉపయోగం లేదు, తప్పదు. అది ఆ ఖర్చు ప్రజల డబ్బు లెక్కల్లోనే పడుతుంది, వాళ్ళేం సొంతంగా ఏం పెట్టుకోరు. ఏ నాయకుడు ఎంతమంది రక్షక భటులను పెట్టుకున్నా ఆ ఖర్చంతా ప్రజలదే. అసలు ఈవేళ నిజానికి చెప్పాలంటే రక్షక భటుల యొక్క పని ఎక్కువగా ఈ నాయకులు కాపలా గాడమే సరిపోతుంది. ఇంక మామూలు సామాన్య ప్రజలను రక్షించడానికి వాళ్ళకి సమయమూ లేదు, అవకాశమూ లేదు. పైగా ఇప్పుడు ఈ సైబర్ సంబంధమైన నేరాలు నెట్ సంబంధమైన వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లన్నీ క్రిక్కిరిసిపోతున్నాయి, ఎవరు ఎంతమంది ఉన్నా సరిపోవట్లేదు. నువ్వు ఓ బృందాన్ని ఢిల్లీ పంపాలి, ఓ బృందాన్ని హైదరాబాద్ పంపాలి, ఓ బృందాన్ని ప్రత్యేకంగా కంప్యూటర్ దగ్గర కూర్చోబెట్టాలి, ఎవడు చేస్తాడు ఇవన్నీ? అంచేత పోలీసులకు బాధ్యత లేదా అని మనకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయింది. బాధ్యత అందరికీ ఉంది, సమయం ఏది? మన ఉద్యోగ బాధ్యతే మనకి తెమలకుండా ఉంటే ఇంకా మనందరి కేసులు పైన వేసుకుని విచారించాలంటే వాళ్ళకి మాత్రం ఎక్కడ తెగులుతుంది? వాళ్ళు ఏదో చేయగలిగినవి చేస్తారు, మిగిలిన వదిలేస్తారు. అంచేతను మన జీవితాల విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. అంచేత రాజ్య పరిపాలనలో జరిగినట్టే మానవ జీవితంలో కూడా కొన్ని తెలియక కొన్ని జరుగుతాయి, పైగా చాపల్యం కొద్దీ కొన్ని జరుగుతాయి, కావాలనే కొన్ని జరుగుతాయి. అందువలనే చెబుతున్నాడు తప్ప ఏదో జీవుడంతా అపరాధ మనస్తత్వం కలిగిన వాడు పాపాత్ముడు అనే భావన లేదు. మనది అమృతపుత్రుడు జీవుడు అని చెప్పింది మన ధర్మం, ఎక్కడా పాపాత్ముడు అనే మాట వాడలేదు. ఓ ప్రదక్షిణం చేసే సందర్భంలో ఇటువంటి సందర్భంలో వాడతారు, యారి కానిజ పాపాన జన్మాంతర కృతాన జతాను దాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఏమైనా చేసేవేమో మనకి తెలియక, పైగా జన్మాంతర కృతానిచ జన్మాంతరంలో ఏం జరిగిందో మనకి తెలుసు, మనకి ఎలా మనకేం తెలుసు? అందుకని ఎందుకైనా మంచిది అన్నట్టుగా ఓ మాట అంటే మంచిది, మనస్సు కల్మషం లేకుండా ఉంటుంది కదా, చిత్తశుద్ధి కలుగుతుందా అని అంటాము. తప్పితే మన ధర్మంలో ఎక్కడా కూడా జీవుణ్ణి పాపాత్ముడు అనే మాట లేదు. మన పాపాలు ఎవరూ కడిగేయవలసిన అవసరం లేదు, మనం అంత పాపాత్ములం కాదు. ఆ మాటకు వస్తే మనం చేసిన పాపాలు ఉంటే మనమే కడుక్కోగలం, ఎవ్వరూ దానికోసం దిగురావక్కల. మన దగ్గర ఎంతసేపు భగవంతుని గురించి ఎందుకు చెబుతారు అంటే, ఏం చెబుతారు అంటే, ఆయన ద్వారా మీరు చిత్తశుద్ధిని పొందండి, ఆయనలో కలిసే ప్రయత్నం చేయండి, మీరు అసలు ఆయన స్వరూపులే, ఆయన ఎంతో మీరంతే, రవ్వంత తేడా మీకు దేవుడికి లేదు. ఏ ఏతస్మిన్నుదరమంతరం గురితే అధతస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. జీవుడికి దేవుడికి మధ్యలో ఏమాత్రమైనా భేదం చూడబట్టే భయం అనేది కలుగుతుంది. పాపం అనేది చేస్తున్నాడు, అభేదభావంతో తాను పరమాత్మని అని గ్రహించగలిగితే జీవుడు పాపం చెయ్యడు, ఆ మాటకు వస్తే పుణ్యము చెయ్యడు. నకుర్యాత్ నవిజానయ్యాత్ సర్వం బ్రహ్మేత్ జనుస్మరణ్, అంతా బ్రహ్మస్వరూపమేనే భావనతో ఉంటాడు. అతనికి తెలియకుండా అతని శరీరం వల్ల జరిగినవేవి అతనికి పాపాలు కావు పుణ్యాలు కావు. ఇంత చక్కగా ఉంటుంది ధర్మశాస్త్రం. మనిషిని పుట్టుకతోనే పవిత్రుని చేసి జీవితం అంతా పవిత్రంగా నడిపించేటువంటి ధర్మం హిందూ ధర్మం.
అంత అపూర్వమైన జ్ఞానపరమైన విషయాలు ఉంటాయి. అందువల్ల ఈ శ్లోకాన్ని బట్టి మనం ఏదో అపరాధులమేమో అనుకుని భయపడక్కర్లేదు. కానీ అలా ప్రార్థిస్తే ఎప్పటికప్పుడు మనస్సు పరిశుభ్రం అవుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అందుకని భరితం త్వరితం వృషశైలపతే పరయ కృపయ హరే పరిపాకి, హరే వృషశైలపతే, ఆ రెండు సంబోధనలు. తవ పరయ కృపయ, నీ పరమమైనటువంటి దయతో పరిపాహి, మమ్మల్ని పరిపాలించవయ్యా అన్నారు. అతివేల తయాత వధుర్విషహైరనువేల కృతైరపరాధశతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అధివేంకటశైలముదారమతిర్జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్ నిగమై కమలాదయితాన్న పరం కలయే. భగవంతుని యొక్క ఇన్ని రూపాలలో ఏ రూపాన్నైనా మనం ఆశ్రయించడానికి, ఆ రూపాన్నే నిరంతరం ధ్యానిస్తూ ఉండడానికి, ఆ రూపాన్నే అర్చిస్తూ ఉండడానికి అవసరమైతే భక్తి ఆవేశంలో నేనింకో రూపం జోలికి వెళ్ళను, నాకు అక్కర్లేదు అనడానికి కూడా హిందూ మతం స్వాతంత్ర్యం కల్పించింది. అయితే ఇది మూర్ఖత్వానికి పరద్వేషానికి దారితీయకుండా చూసుకోవాలి. నేను ఈ దేవుణ్ణే కొలుస్తాను, ఈ రూపమే నాకు, నా పూజామందిరాల్లో నా ఇంట్లో ఎక్కడా కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం తప్పితే ఇంకేమీ ఉండదు అని చెప్పుకోవచ్చు. అలాగే శివుడు గురించి కొందరు చెప్పుకోవచ్చు, రాముడి గురించి, అమ్మవారిని గురించి అందరు చెప్పుకోవచ్చు. ఆ స్వాతంత్రం కూడా ఉంది. అయితే అది ఎలా ఉండాలి అంటే, ఏదో ఇతరుల కంటే నేను గొప్పవాడిని చెప్పుకోవడం కోసం మన గొప్పతనాలు ఏం ప్రత్యేకంగా లేవు కాబట్టి దేవుడు గొప్పతనాన్ని మన గొప్పతనంగా చేసుకుని చెప్పుకునేలా ఉండకూడదు, అది అహంకారం అవుతుంది. చాలామంది మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు అంటే లోపల ఉండే భావం ఏంటంటే అంతర్గతంగా నేను గొప్పవాడిని, ఎందుకంటే మా దేవుడు ఎందుకు గొప్పవాడు అంటే నేను పూజిస్తున్నాను కాబట్టి, అహో ఈయన పూజ వల్ల దేవుడు గొప్పవాడు అవుతాడా, ఎంత అజ్ఞానం. ఈయన పూజ వల్ల గొప్పవాడు అవుతాడా? అందుకే దేవాలయాలు నిర్వహించేటువంటి ధర్మకర్తృత్వ మండలి సభ్యులు, ధర్మకర్తలు, అర్చకులు కూడా దేవాలయం గొప్పతనాన్ని గురించి చెప్పేటప్పుడు దేవుడు మహిమ గురించి చెప్పాలి. దేవాలయానికి ఎవరు వచ్చారు, ఎవరు దర్శించి వెళ్ళారు, ఈ మాటలు చెప్పకూడదు. ఇవాళ కొన్ని దేవాలయాల్లో ఉన్న పరిస్థితి, మొన్న ఫలానా పెద్ద ఆయన వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారండి, ఏమిటి చేస్తే ఆయనకి పుణ్యం, దేవుడికేమిటి? దేవుణ్ణి కూడా మనం మానవ మాతృలతో సమానం చేసేసి వారెవరో వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల దేవుడికి గొప్ప ఖ్యాతి ఏదో వచ్చినట్టు మాట్లాడితే ఇంక దేవుడు గొప్పతనం ఏమిటి? అసలు దేవాలయం ఆవరణలో ఎంత పెద్ద వ్యక్తికి కూడా మనం పాదాభివందనం చేయకూడదు. అసలు పాదాభివందనం చేయాలి, అసలు అవసరమే లేదు. బయట కూడా ఊరికి ఈ నమస్కారం చాలు, ఎంత గౌరవం ఉన్నా సరే. ఇది అనవసరంగా బానిస సంస్కృతికి దారి చూపిస్తుంది. ఇది అవతల వాళ్ళు అహంకారం పెరిగిపోతుంది, వీళ్ళలో బానిసత్వం అతి వినయం పెరిగిపోతుంది, ఈ రెండు ఇద్దరికీ నష్టమే. ఒకవేళ ఏదైనా మనం గురుతుల్యులు గురువులు అనుకున్న వ్యక్తులకు మనం ఏదైనా చేసిన దేవాలయం బయటే, ఆ ఆవరణ బయట దేవాలయంలో ప్రవచనం జరిగింది అంటే ప్రవచనకర్త కాళ్ళకి ఒక్కడ కూడా దండం పెట్టకూడదు, అది తప్పు, అది శాస్త్రరీత్యా దోషం. అక్కడ దేవుణ్ణి అవమానిస్తున్నట్టే లెక్క మనం. అక్కడ ఈ చెప్పే అయినా వినే అయినా అంతా ఒకటే, ఒకటే భగవత్స్వరూపం. ఎవరెవరికి దండం పెడతారు? అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు వేదిక దిగి రాగానే ఎవరైనా తన కాళ్ళకి దండం పెడితే వెంటనే బాల కాళ్ళ మీద ఈయన పడిపోయేవాడు. ఇలా 4-5 సార్లు చేసేసరికి చివరికి భక్తులకి వీళ్ళకి ఏమనిపించిందంటే, అయ్యి బాబోయ్ ఈయనకి మనం దండం పెడుతున్నామంటే అనవసరంగా ఆయన ఇబ్బంది పెడుతున్నాం, ఆయన మళ్ళీ మన కాళ్ళ మీద పడిపోతున్నాడు బాబు, మనకు పాపం కూడాను అని పెద్ద మానేశాడు. ఈ పాదాభివందనాలు తప్పించుకుందుకు ఆ పెద్ద మనిషి ఇంత పని చేశాడు. ఎందుకంటే ఎప్పటికీ ఈ పిచ్చి మారదు. ఇది గౌరవం అలా చూపించాల్సిన అవసరం లేదండి. పాదాభివందనం చేయవలసిన వ్యక్తులు నా దృష్టిలో ముగ్గురే ముగ్గురు, తల్లి, తండ్రి, గురువు, 4 వ్యక్తికి అవసరం లేదు. ఆ గురువు కూడా చదువు చెప్పిన గురువు, అధ్యాత్మ విద్యలో గురువు అని, అసలు అధ్యాత్మ విద్యలో గురువులు ఉండరు, అది గురువు చెప్పే విద్య కాదు, అది సొంతంగా అభ్యాసం చేయాల్సిందే. ఓ మంత్రోపదేశం ఆ వ్యవహారాలు వేరు మళ్ళీ, ఓ పీఠాధిపత్యం మంత్రోపదేశం ఆ వ్యవహారాలు వేరు, శాస్త్రోపదేశం ఆ వ్యవహారం వేరు. అక్కడ గురువు గురువే, అక్కడ పాదాభివందనం చేయడం ఉంటుంది. మనం ఒక తర్కశాస్త్రం నేర్చుకున్నాం, ఒక వ్యాకరణ శాస్త్రం నేర్చుకున్నాం, అదే వేదాంత శాస్త్రం నేర్చుకున్నాం. కేవలం ఏదో భక్తి కాదు, వేదాంత శాస్త్రం నేర్చుకున్నాం. ఆ శాస్త్ర విద్య నేర్పినందుకు ఆ గురువుకు పాదాభివందనం చేయొచ్చు.
అంతేకాని ఊరికే ఏదో స్వామీజీ అనడం కూర్చోబెట్టడం భక్తులంతా మీదపడి పాదాభవనం ఆయనకి అహంకారాలు పెరుగుతాయి తప్పితే ఉపయోగమే లేదు ఇక్కడ అనేదో నాలుగు మాటలు చెబుతున్నాడు అక్కడ. అందులో గ్రహించేది గ్రహిస్తా లేని వాళ్ళు లేదు. ఇలా మనం ప్రతి ఒక్కరిని గురువుని చేసి పాదాభివందనాలు చేపట్టి అందరికీ అహంకారాలు పెరిగిపోతున్నాయి, ఆస్తులు పెరిగిపోతున్నాయి, చివరికి ధర్మం దెబ్బతింటుంది. మంచిది ఎప్పుడు దేవాలయం ఆవరణలో ఎవ్వరు ఉండని ఎంత గొప్ప స్వామీజీ రాని ఎంత గొప్ప యోగి రాని మనం పాదాభివందనం చేయకూడదు దేవుడికే అని. ఆయన కూడా చేస్తాడు దేవుడికి, అప్పుడు ఖచ్చితంగా ఆరాధనా విధానం నిలబడుతుంది. ఇలాగ ఏ దేవుణ్ణైనా మనం నేను ఈ దేవుణ్ణి మాత్రమే కొలుస్తాను అనవచ్చు అనవచ్చు అంటున్నాను, నేను అనాలి అనడం లేదు, గమనించండి. ఇది మంచి విధానం కాదు. నేను ఈ దేవుణ్ణే కొలుస్తాను ఇంకెవరికి దండం పెట్టను అనేది హిందూ మతంలో మంచి విధానం కాదు. ఎందుకంటే హిందూ ధర్మంలో అనేక రకాల అవతారాలు ఉన్నాయి, అనేక రకాల దివ్య పురుషులు ఉన్నారు, అనేక రకాల వ్యక్తులను మనమే అవతారాలుగా గౌరవిస్తాం వారు జాతికి చేసిన సేవను బట్టి. జాతికి చేసిన సేవను బట్టి వారిని అలాగే దేవుళ్ళలా గౌరవిస్తాం అంత. కాబట్టి మనం ఏదో నేను ఈ ఒక్కడనే ఇంకే దేవుణ్ణి నేను అర్చించను అనడం అంత మంచి విధానం కాదు, కానీ అనడం తప్పు కూడా కాదు అతనికి ఆ నిష్ట ఏర్పడడానికి. అది కూడా వెంకటేశ్వర స్వామి పట్ల ఎందుకో ఇక్కడ చెబుతున్నాడు. అది వెంకటశైలం, నాకు ఇష్టమైనటువంటి ఏడు కొండల మీద నువ్వు వెలిచావు, వెంకటాశలమే వెంకటశైలమే నీకు అధిష్టానం. ఉదారమతేహి, చాలా ఉదారమైన మనస్సు కలిగిన వాడు. ఎందుకుట? జనత అభిమత అధిక ఆదర, జనతాభిమతాధిక దానరతాత్, జనత అభిమత అధిక దానరతాత్, భక్తులు కోరిన దానికంటే ఎక్కువ ఇస్తాం. జనతాభిమతాధిక దానరతాత్, జనత అభిమత అధిక దానరతాత్, జనులు కోరిన దానికంటే ఎక్కువ ఇస్తాం. పిల్లల్ని ఇమ్మంటే పిల్లలతో పాటు సంపదలు కూడా ఇచ్చే రకమైన ఫోన్లే. మరి పిల్లల్ని ఎలా పోషిస్తావరా, అమ్మాయి కూడా నీకు అడగడం తెలియదు, సంపదలు కూడా ఇస్తున్నా పుచ్చుకో, బట్టలు దానమిచ్చి కుట్టుకూలు కూడా ఇచ్చేటే. ఎందుకంటే ఇవాళ కుట్టుకూలు బట్టల ఖరీదు కంటే ఎక్కువ అవుతుంది. పూర్వం పంచకండపై పడితే సరిపోయేది, ఎందుకంటే ఇంకా రూపాయి ఖర్చు ఆ ఉండదు, అలా ఆ ఖర్చు అలాగే కట్టేసుకుంటారు, ఆ పంచకండు అలా కట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ప్యాంటు చొక్కా పెడితే సమస్య ఏమిటంటే ఆ ప్యాంటు చొక్కా ఖరీదు ఎంత అయిందో మనకి తెలియదు, కానీ కుట్టుకూలు ఇప్పుడు 1500 అవుతుంది. ఇప్పుడు ఇవ్వగా ఈయనకి ఏదో బట్టలు ఉన్నాయనుకోండి, అనవసరంగా ఈ 1500 ఖర్చు ఆయనకి పెంచినట్టే మనం, ఆయనకి అవసరం లేదు. మళ్ళీ ఇది కుట్టించుకోవాలంటే ఏదో దండగా ఇంత చేసి కుట్టించుకుంటే నప్పుతుందో నప్పదో. అసలు భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఆయన నిజంగా భక్తులను అనుగ్రహించినప్పుడు ఏదో పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలంటే పిల్లలు ఇస్తాం సరే, వీడు అసలే కుచేలుల్లో ఉన్నాడు ఎలా పోషించుకుంటాడు, అందుకని వీళ్ళని పోషించడానికి అవసరమైన ఉద్యోగం కూడా ఆయన ఇచ్చేస్తాడు. నారు పోసిన వాడు నీరు పోయడం అంటే అదే. ఇదే ఉదార జనతాభిమతాధిక దానరతాత్, అధి వెంకటశైలముదారమతేర్ జనతాభిమతాధిక దానరతాత్, పరదేవతయా గదితాన్ నిగమై, పరదేవతయా గదితాన్ నిగమై కమలాదయితాన్న పరం కలయే. వెంకటాచలమందు ఉండి ఉదారమైన మనస్సుతో భక్తులు అడిగిన దానికి రెట్టింపిచ్చేవాడు కాబట్టి నిన్ను కాకపోతే ఎవరిని ఆశ్రయిస్తాను అన్నాడు. మానవుని మనస్సు సహజంగా ఎవరు ఎక్కువ మనకు ఉపకారం చేస్తున్నారో వాళ్ళని మనం ప్రేమిస్తాం, ఎవరు మనని ఎక్కువ కీర్తిస్తూ ఉంటారో వారిని మనం ప్రేమిస్తాం. మానవ సహజమైన మనస్తత్వం ఇది. ఇది మంచిదా చెడ్డదా అంటే చెడ్డదే, అనుమానం లేదు, చెడ్డదే అనుమానం లేదు. కానీ మన మనస్సు ఎలా ఉంటుంది అంటే మనని గౌరవించారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు, మన ఏదో ఓ మాట అన్నారు కాబట్టి వాళ్ళు పరమ దుర్మార్గులు, లోకానికి ఎంత మేలు చేసినా సరే అంతకుముందు మనకెన్నో ఉపకారాలు చేసినా సరే ఇవాళ ఓ మాట అన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు శత్రువులే అంతే. ఈ బుద్ధి మనమే మార్చుకోవాలి, ఎందుకంటే అంతకుముందు ఎన్నో ఉపకారాలు చేశారు వాళ్ళు, ఈ ఒక్క చిన్న అపకారంతో ఆ ఉపకారాలన్నీ పోవు. మన మనస్సు అలా ఆలోచిస్తోంది అంటే మన మనస్సు మార్చుకోవాలి. అలాగే అపకారాలు చేసి ఉండొచ్చు, ఇప్పుడు ఉపకారం చేశారు కనీసం ఆ ఉపకారాన్ని మెచ్చుకోవాలి. ఏదో చేశారులే ఇంతకాలానికైనా మాట్లాడద్దు. అలా అయితే మన జీవితాలు కాదు లోకంలో ఏ సమస్య ఎప్పటికీ తీరదు. అందుకే లోపాలన్నీ సమస్తమైన ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకి మూలం మన మనస్సే. ప్రపంచం ఏదో పాడైపోతుంది అనుకోవద్దు, అది పాడైపోయేలా చేస్తున్నది మన మనస్సే. ఎందుకంటే ఇలాగే కొన్ని లక్షల మంది ఆలోచిస్తున్నారు ఈ దేశంలో, మనకేం జరిగింది, మనకేం జరిగింది, మనతో ఎలా ఉన్నారు, ఇది చాలా ముఖ్యమా, లోకంతో ఎలా ఉన్నారు, లోకానికి ఏం చేశారు. లోకానికి ఉపకారం చేసే వ్యక్తి మనని కోపడితే కోపడచ్చు, పెద్ద విషయం కాదు అది.
మనం దాన్ని పట్టుకుని వేలాడుతున్నామంటే అహంకారం బాగా ఉందన్నమాట. దాన్ని వదిలించుకోవాలి. అప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం, ఈ దృష్టి ఉండడం వల్ల నాకు ఉపకారం చేశాడు నాకెందుకు. అందుకే ఇదే జనతాభిమత అధిక దానరత. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారు. దేవుడేనా లంచమా నాకు అర్థం కాదు. అడగడం ఏమిటి, ఇవ్వడం ఏమిటి అండి? అసలు దేవుడి దగ్గర అడగడమే వస్తే డిమాండ్ చేయాలండి. ఎందుకు సృష్టించావు పని లేక, నీకు మత్తు లేదు, నాకు గతి లేకుండా అయిపోయింది ఇక్కడ అని దేవుణ్ణి నిలదీయాలి. దానికి చాలా చిత్తశుద్ధి ఉండాలి. మరి అది లేదు కాబట్టే మాట్లాడతాం. ఎక్కువ కోరికలు తీరుస్తావు, అడిగిన దానికంటే ఎక్కువ తీరుస్తావు అంటే కోరికల కోసమేనా దేవుడు. కానీ మానవులు ఇలాగే ఉంటారు కాబట్టి అన్నన్న స్వామి అలా కూడా మాట్లాడాడు. పోన్లేరా, దీనికోసమేనా దేవుణ్ణి చేరంటారా? ఎందుకంటే కొన్నాళ్ళకైనా, కొన్నేళ్లకైనా, కొన్ని జన్మలకైనా తెలుస్తుంది. అసలు ఏదో ఒక రకంగా దేవుణ్ణి చేరడం అనేది ఉండాలండి. సర్వశ్లోకంలో వస్తుంది ఆ విషయం. ఏదో ఒక రకంగా చివరికి ఏదైనా వాంఛాపరంగా అయినా పర్వాలేదు, ఏ వాంఛ అయినా పర్వాలేదు, ఏదో ఆ వాంఛ ఏదో దేవుడి మీద పెట్టుకో. అది ఒకటి దుర్వాంఛే అనుకుందాం, దేవుడి మీద పెట్టుకో. కోపం వచ్చింది దేవుని తిట్టు, ఇంకేదో వాంఛ కలిగింది దేవుడితో పెట్టుకో. ఆ వాంఛ తీర్చమని దేవుణ్ణి అడుగు, మానవ మాత్రం అడక్కు. అది దుర్వాంఛ అయినా సరే, అపవాంఛ అయినా సరే, సరైన కోరిక కాకపోయినా సరే. కనెక్టివిటీ అంటారు దీన్ని, ఫోన్ కనెక్టివిటీ లాగా. ఆ కనెక్షన్ దేవుడితో ఉండాలి, ఉంటే అది భక్తి కిందకే వస్తుంది. అది అక్కడ చెప్పుకుందాం, ప్రస్తుతానికి ఇది చూద్దాం. అది వెంకటశైల ఉదారమతేర్ జనతాభిమతాధి కదానరతాత్ పరదేవతయా గదితాత్ నిగమైహి నిగమైహి వేదముల చేత పరదేవతయా ఇంతకు మించినటువంటి దైవం లేడు అని గదితాత్ చెప్పబడ్డం వల్ల కమలాదయితాత్ గదితాత్ కమలాదయితాత్ పంచమీ విభక్తులు ఇవన్నీ కంటే కంటే అని అర్థం వస్తుంది. వేదశాస్త్ర పురాణాల్లో చాలా విషయాలు విష్ణువు దేవుడు, విష్ణువు గొప్ప దేవుడు, విష్ణువు అత్యధికుడు అని చెప్పబడింది. ఇక అన్నారు కదా, శంఖ చక్ర కథాపద్మాలు ధరించిన విష్ణువే అందరికంటే గొప్ప దేవుడు, శివుడు కిందవాడు, కుమారస్వామి ఇంకా కిందవాడు, ఇవన్నీ పిచ్చి మాట్లాడితే మళ్ళీ మత కలహాలకే దారితీస్తాయి. అదే వేదంలో శివపారమ్యాన్ని కూడా చెప్పారు, అదే వేదంలో అగ్నిదేవుడిని చెప్పారు, సూర్యుడిని చెప్పారు, ఇంద్రుడిని చాలామందిని చెప్పారు. అసలు వేదాల్లో ఇంద్రుడి గురించి, అగ్ని గురించి ఉన్నన్ని సూక్తాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి లేనే లేవు. వేదాలు చదివిన వాడికి తెలుసు ఆ విషయం. మరి ఆ ఇంద్రుణ్ణి, అగ్నిని, వాయువుని అందరినీ తీసుకొచ్చి వెంకటేశ్వర గుమ్మం దగ్గర బారేశారు. కాళహస్తిలో శివుడు గుమ్మం దగ్గర బారేశారు. భద్రాచలంలో రాముడు గుమ్మం దగ్గర బారేశారు. ఏది నిజం? అందుకే ఈ రూపాల గురించి, వీటి భేదాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందుకే ఒకే రూపానికి అంకితమై ఉండడం కూడా ఈ రోజుల్లో చెడుకు దారితీస్తుంది, కానీ మంచి అభివృద్ధిని మనకు కలిగించదు. అందుకే అన్ని పండుగలు చేసుకోవాలి, అన్ని రూపాలని గౌరవించాలి. ఎప్పుడు ఏ రూపాన్ని గౌరవిస్తున్నావో, పూజ చేస్తున్నావో దాన్నే అపురూపం అనుకుని పూజ చేయాలి. ఈ రోజుకి ఇంతే అంతే. రేపు చూద్దాం, సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం, సత్యనారాయణ స్వామి సర్వాధికుడైన దేవుడు. రేపు శివరాత్రి పూజ చేస్తున్నాం, శివుడే సర్వాధికుడైన దేవుడు. అందుకే మీరు అన్నవరం వెళ్ళండి, శుభ్రంగా గర్భగుడిలో పీఠం మీద శివుడు ఉంటాడు, సత్యనారాయణ స్వామి ఉంటుంది, పక్కనే రమాదేవి ఉంటుంది. శైవ వైష్ణవాలు రెండూ కూడా గర్భగుడిలో ఒకే పీఠం మీద కూర్చోబెట్టిన అపూర్వమైన దేవాలయం అన్నవరం. అంత సమరస పీఠం మరొకటి నాకు కనపడలేదండి మొత్తం ఆంధ్రదేశంలో, అంత సామరస్యం అక్కడ. అక్కడ పూజా విధానాలు, అర్చకులు, పద్ధతులు అన్నీ అలా సమరసంగానే ఉంటాయి. ఎక్కడ శైవ వైష్ణవ భేదం ఉండదు. ఈ భేదం లేకపోవడాన్నే స్మార్తం అంటారు. పొరపాటును కొంతమంది లోకంలో ఏమంటారంటే, వీరు వైష్ణవులు, వారు స్మార్తులు ఉంటారు. వైష్ణవులకు వ్యతిరేకం స్మార్తం కాదు, వైష్ణవులకు వ్యతిరేకం శైవులు అవుతారు అయితే. కానీ స్మార్తులు కాదు, స్మార్తులు అంటే శైవుల్ని, వైష్ణవుల్ని, శాక్తేయుల్ని, అగ్ని ఆరాధకుల్ని, సూర్యారాధకుల్ని అందరినీ కలుపుకొని పోయే వైదిక ధర్మం. మనం అందరం స్మార్తులమే. అందులో శాఖలే వైష్ణవం కానీ, శైవం కానీ, శాక్తేయం కానీ, స్మార్తంలో ఒక శాఖ ఇవన్నీ, ఒక్కొక్క శాఖ. ఆ స్మృతి సంబంధమైనటువంటి ఆచారాల్లో విష్ణు సంబంధమైనవే జరుపుకునేవాళ్ళు వైష్ణవులు, శివుడు సంబంధమైనవే జరుపుకునేవాళ్ళు శైవులు, శక్తి సంబంధమైనవే జరుపుకునేవాడు శాక్తేయులు. అంతేగాని అందరూ స్మార్తులే. ఆ స్మార్తులు అనే శబ్దం చాలా విశాలమైంది. హిందువులు అనేది ఎంత విశాలమో, వైదిక మతస్థులు అనేది ఎంత విశాలమో, స్మార్తులు అనేది అంత విశాలం. అంతేకాదు స్మార్తాను చిన్న శాఖ చేయకూడదు. స్మార్తమే అసలు మూలం, దాంట్లో ఇవన్నీ శాఖలు. ఎందుకంటే స్మార్త శబ్దం స్మృతి అనే శబ్దం నుంచి, స్మృతులు అందరి గురించి చెప్పారు. అసలు రూపమే లేదని చెప్పారు. మనం ఒక రూపాన్ని పట్టుకుని మళ్ళీ దాన్ని వాళ్ళు స్మార్తులు, దీన్ని ఇంకో వైష్ణవులు శైవులు అంటే ఎలాగా? గందరగోళం అయిపోవడం అంటే ఇదే. అందుకని వేదములు నిన్నే అందరికంటే గొప్ప దైవముగా చెప్పడం వల్ల అంటే ఏమిటి? ఎప్పుడు మానవ లోకంలో ఒక వ్యక్తి కంటే ఒక వ్యక్తి గొప్పవాడు అవుతాడు.
అలాగే దశావతారాలు మనకి 10 ఉన్నాయండి. మీరు లెక్కకి ఆలోచించండి, అన్నీ విష్ణు అవతారాలే కదా. కానీ మనం ఎక్కువగా పూజిస్తున్నది ఎవరినండి? దశావతారాల్లో రాముణ్ణి కృష్ణుడినైనా కాదా? వామనావతారం ఎంతమంది? వామనుడు గుడిలోకి ఎక్కడ, వామనుడు గుడి ఎక్కడుంది, ఎవరు వెళ్ళారు? మత్స్యావతారం గుడి ఎక్కడుంది? కూర్మావతారం గుడి ఎక్కడుంది? మహా ఉంటే నరసింహ అవతారం ఉంది, మిగిలిన దేవాలయాలు ఎక్కడున్నాయి? ఉంటే మాత్రం ఎంతమంది వెళ్ళారు? మరి దశావతారాల్లో రామకృష్ణ దేవతారాలను ఎక్కువ మంది గౌరవించినంత మాత్రం చేత మిగిలిన దశావతారాలు తక్కువ అవుతాయా? అలాగే వెంకటేశ్వర స్వామి ఎక్కువ అన్నంత మాత్రం చేత మిగిలిన వాళ్ళు తక్కువ అని అర్థం కాదు. ఈ అజ్ఞానానికి మనం ముగింపు పలుకుదాం. శరవు.